నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి మరోసారి వైసీపీని అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్కి చెందిన ఐప్యాక్ వివరిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం వెనుక పీకే వ్యూహం దాగి ఉంది ఇప్పుడు ఆయన నేరుగా పనిచేయకపోయినప్పటికీ పరోక్షంగా సేవలందిస్తున్నారు ఆయన సన్నిహితుడు ఋషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని ఐపాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తోంది వివిధ రకాల అంశాలపై ప్రతి మూడు నెలలకు సమగ్రంగా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తూ ఉంటుంది ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యేల గురించి నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏ ఎమ్మెల్యేలపై ఎంత వ్యతిరేకత ఎక్కువగా ఉంది ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన ఇలా పలు అంశాలపై సర్వే జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సమయంతో పని లేకుండా సర్వే జరుగుతూ ఉంటుంది తాజాగా ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటి అనే అంశంపై సర్వే నిర్వహించి నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేసినట్టు తెలుస్తోంది పీకేటీవీ నివేదిక ప్రకారం నూట యాభై మంది ఎమ్మెల్యేల్లో నలభై ఐదు మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని వారికి రాబోయే ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానానికి స్పష్టంగా తెలియజేసిందని సమాచారం ఇరవై నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్నాయని అర్బన్ ప్రాంతాలు నిరుద్యోగులు వ్యాపార వర్గాలు రైతులు ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని కాకపోతే అంత తీవ్రస్థాయి వ్యతిరేకత కాదని తెలిపింది ఆయా చోట్ల వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై కొన్ని సూచనలు చేసింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయలసీమలో వైసీపీకి ముప్పై ఎనిమిది నియోజకవర్గాలు వస్తాయని కోస్తాలో ఇరవై ఆరు ఉభయ గోదావరి జిల్లాలో పది ఉత్తరాంధ్రలో పదిహేను సీట్లలో విజయావకాశాలు ఉన్నాయని తెలిపింది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను ఎనభై తొమ్మిది నుంచి నూట ఐదు సీట్లు వైసీపీ సాధిస్తుందని పీకే టీం తన నివేదికలో వెల్లడించింది అయితే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అలాగే జగన్ ఎమ్మెల్యేల విషయంలో శ్రద్ధ చూపితే వైసీపీ సంఖ్య పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెప్పినట్టు తెలుస్తోంది Thank <music> you.